సైకొ వీరంగంతో విశాఖపట్నం జిల్లా మధురవాడ కొమ్మాదిలో గల అమరావతి కాలనీలో జరిగిన సంఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. స్థానిక కథనం ప్రకారం F2B బ్యాక్ 19 లో ఒరిసాకు చెందిన ఒక వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సోమవారం ఉదయం 10:30 అతడు అతని స్నేహితునితో కలిసి ఇంటికి వచ్చారు. వారిలో వారికే గొడవలు అరుపులు రావడంతో ఆ బ్లాక్ లోని వారు తలుపులు బిగించుకొని భయంతో గడిపారు. ఈలోగా ఆ ఇంటిలో ఉన్న వ్యక్తి మరొక మిత్రులతో పాటు కారులో పారిపోయారు. మరో వ్యక్తి సైకోలా ప్రవర్తించాడు. 4 సంవత్సరాల చిన్నారిపై దాడి చేయబోయాడు. అటువైపు వెళ్తున్న కాయగూరలు అమ్మే లక్ష్మి ఆ దాడిని అడ్డుకోగా ఈ సైకో ఆమెపై కూడా దాడి చేసి మెడపై గాయాలు చేశాడు. ఒంటి మీద ఏమీ లేకుండా వింత వింతగా ప్రవర్తిస్తున్న ఆ వ్యక్తిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. अरे तमड़े रे ए साइड ले कर भाई डोर पर बैठ ऊपर सो जा चलो उठो उठो ऊपर सो हां पावर दे ले ఆవిడ పేరు లక్ష్మి అండి. ఆవిడ అక్కడ టిఫిన్ కొట్టు పెట్టుకుంటుంటది డైలీ. అయితే ఈవిడికి డాక్టర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అంటండి, డాక్టర్ మీటింగ్ రావాలి అని చెప్పేసి. జగన్ అన్న అమౌంట్ పడింది డాక్టర్ వాళ్ళకి రండి తీసుకోవడానికని. అయితే ఆ టైంలో ఈవిడ 3 గంటలకి కిందకి దిగింది అంటండి, పైనుంచి కిందకి. మాది 11వ బ్లాక్. అయితే ఈవిడ వచ్చేస్తుండగా ఫోన్ ఏదో మాట్లాడుకొని వచ్చేస్తుండగా, అంతేనా లక్ష్మి, ఫోన్ ఏదో మాట్లాడుకొని వచ్చేస్తుండగా అతన్ని చూసిందట. చూసి భయపడి వెనక్కి తిరిగి వచ్చేసిందంట. వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే జడ పట్టేసి లాగేసి ఈవిడ పైన 2 మోకాలు వేసి కడుపు మీద పేకలుగా కోసేసాడంట. కోసేలోగా ఈవిడ ఏంటంటే తప్పించుకొని చీర లాగేసి తప్పించుకొని ఆవిడ పరుగులు తీసిందండి. పరుగులు తీసేటప్పుడు బ్లడ్ అంతా వచ్చేస్తుంటే స్థానికులు అంతా అక్కడ ఉన్న వాళ్ళు వచ్చారు. ఎవరో చిన్న పిల్ల మీద దాడి చేశారు, చిన్న అమ్మాయి మీద కూడా దాడి చేశారు. ఆ 2 కళ్ళు ఇలాగ పట్టి లాగేశాడంట. అమ్మాయికి కూడా కళ్ళు అన్ని వాచిపోయాయని చెప్పారు. ఫోటో కూడా వచ్చింది. ఆ పాపకి ఇప్పుడు ఎలాగుందండి? ఆ పాపకి ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లారంట, ఫుల్ గా వాచిపోయింది. కళ్ళకి ఏమైనా ప్రాబ్లం అన్నట్టు? కళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈమె పరిస్థితి ఎలా ఉందండి? ఈ గొంతు గొంతులన స్టిచ్చింగ్స్ ఇలా కోసారు కదండి, 4 కుట్లు పడ్డాయి. అంటే సరిగ్గా వేయడానికి కూడా కుదరలేదు ప్రెసెంట్. ఇప్పుడు సీఏ గారు లోపల ఏమన్నారు, ఏం చెప్పారండి? సార్ కేసు కట్టారు, దర్యాప్తు చేశారు, వాళ్ళ మీద సీరియస్ గా కేసు తీసుకుంటున్నామని సార్ చెప్పారు. వాళ్ళ ఎప్పటి నుంచి ఉందండి? వాళ్ళు అక్కడ ఏమైనా ఉన్నారా? వాళ్ళు ఎవరో ఏంటి అనేది తెలియదండి. మరి ఎక్కడి నుంచి వచ్చారండి? ఎవరు వాళ్ళు? ఏదైనా వెహికల్ మీద వచ్చి దాడి చేశారా లేకపోతే? ఇలాగా నడిచేనా, వాక్ చేసుకొని చాలా అక్కడి దగ్గర నుంచి నడిచి వస్తున్నాను. నేను మన ఇంటి ముందు నుంచి మన బ్లాక్ లో నుంచి ఆటోకి నడుస్తున్నాను. వాళ్ళు అక్కడ ఉంటున్నారు అద్దెకి? ఏమిటండి? లేదండి, అసలు ఎక్కడ చూడలేదు. ఎవరింటికో వచ్చారండి, అది ఇప్పుడు తెలిసింది ఇక్కడికి వచ్చాక. మా 11వ బ్లాక్ FF1లో తాళం వేస్తున్నది. ఆ రూమ్ లో ఏం జరిగిందమ్మా? అంత బ్లడ్ అంత ఉంది అక్కడ. వాళ్ళ బ్రదర్ కే కొట్టారు. ఆయన వాళ్ళ పేర్లు ఎవరు? ఇప్పటికైనా వచ్చాయి వాళ్ళ పేర్లు? వాళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు ఇంతవరకు. మరి మీరు చూడలేదా? మీరు వచ్చారుగా ఈరోజు. అసలు ఈరోజే చూడలేదు, ఇంతవరకు ఆయన ఎప్పుడు నేను చూడలేదు కదా. వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఎవరు వచ్చారు, వాళ్ళు అంటున్నారు మెంట్లు ఉందమ్మా అందుకని తీసుకొచ్చాం, ఆకలి వేస్తుందంటే భోజనంకి వెళ్ళాను. ఈలోపు వాళ్ళ అన్నయ్యకి పళ్ళు అన్ని ఎరగొట్టేసి చెయ్య ఇక్కడ కట్ అయిపోయింది, ఆ రక్తం అంతా బయటకు వచ్చాడు. నేను అంతవరకు ఆ ఇంట్లో అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ఇప్పుడు ఇద్దరిని ఒకే హాస్పిటల్ తీసుకెళ్లారా పాపకి? మిమ్మల్ని హాస్పిటల్ లేదా అమ్మాయి? అమ్మాయి దక్కి పాలెం అంటే మనవరాలు అంటే ఇప్పుడు ఈ కాలనీలో ఉన్న ఆవిడకి మనవరాలు. ఓకే ఓకేనా. మీరు అక్కడ ఇక్కడ ఈ హాస్పిటల్ వచ్చింది, ఇది గాయత్రి హాస్పిటల్కి వెళ్ళారా లేకపోతే గవర్నమెంట్ కేజీహెచ్కి వెళ్ళారా? మీరు ఇప్పుడు ఎమ్మెల్సీ అది చేశారా? ఎమ్మెల్సీ చేశారా? ఓకే మంచిదమ్మా. ఓకే థ్యాంక్స్ అమ్మా.